ఒకే రోజు చేతులు మారిన 180 ఎకరాలు, భార్య పేరుతోనే 30 ఎకరాలు కొనుగోలు, ఇతర కుటుంబీకుల పేరిట 150 ఎకరాలు, 2006లోనే పరిశ్రమ పేరుతో కొన్న ఇతిన ఇంటికో ఉద్యోగం పేరిట తక్కువకే కొనుగోలు, అదే భూముల్ని ఇప్పుడు మంత్రి చేతికి బినామీ లావాదేవీలుగా నిర్ధారించిన ఐటీ మంత్రి సతీమణి రేణుకమ్మకు నోటీసు, 30 ఎకరాలు 90 రోజుల్లో పాటు అటాచ్, 1-2 కాదు ఏకంగా 180 ఎకరాలు, అన్నీ ఒకే చోట మంత్రి గోమనూరు జయరాం భార్య ఆయన ఇద్దరు తమ్ముళ్ళు భార్యల పేరిట రిజిస్టర్ అయ్యాయి. అవి కూడా గతంలో పరిశ్రమ ఏర్పాటు చేయ పేరిట రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న భూములు. పరిశ్రమ రాలేదు కానీ భూములు మాత్రం చేతులు మారే. దీనిపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సాధించింది. జయరాం భార్యకు నోటీస్ కూడా జారీ చేసింది. అధికారులు స్థానిక సమాచారం ప్రకారం తెలిసినటువంటి వివరాలు ఇది అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది. ఇప్పుడు పేరు మార్చి ఏ మార్చి, గతంలో ఉన్న పథకాలు కొత్త కలరింగ్, చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవి నిలిపివేత, పేర్లు మార్చి అవే పథకాలు ప్రారంభం, మున్సిపల్ కమాండ్ కంట్రోల్ది అదే బాబుతో, వైఎస్ఆర్ జలకల మళ్లీ మొదటి నుంచి, ఫోర్త్ లైన్ స్థానంలో దిశ యాప్ ప్రారంభం, జగన్ అన్న స్వచ్ఛ సంకల్పంతో చెత్త నుండి సంపద, తామే కొత్తగా రూపొందించుకున్నట్టు గొప్పలు, అధ్యయనం పేరుతో నిధులు వృధా, కాలయాపన, కొత్తగా ఉనగొడే ప్రయోజనం లేదని విమర్శలు. ఇవన్నీ ఈ కుకింగ్ స్టోరీస్ అనమాట. ఇదే పెయిడ్ ఆర్టికల్స్ అనమాట. తెలుగుదేశం నుంచి డబ్బులు తీసుకుని రాసుకునేటువంటి వార్తలు, పథకాలు. ఇప్పుడు అంతకుముందు మరి ఆరోగ్యశ్రీ ఎవరిది, రాజశేఖర రెడ్డి ఏంలో పెట్టింది కదా, మరి చంద్రబాబు పేరు మార్చుకోలేదా, మరి రాజీవ్ గురుకల్ప ఎవరిది, ఇందిరమ్మ ఇళ్ళు ఎవరివి, అంతకుముందు రాజశేఖర రెడ్డి అదే కదా టిట్కో ఇళ్ళు అని పేరు మార్చుకున్నటువంటిది, మరి అప్పుడు మార్చుకుంటే తేడా లేదు, ఇప్పుడు మార్చుకుంటే మాత్రం తేడా వస్తుంది. ఇదే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జబ్బు, ఆ జబ్బు అయితే పోదు.